హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ స్టిచ్చింగ్. ఈరోజు అంబ్రిల్లా కటింగ్ డ్రెస్ అండి. చూడండి, ఇలాంటి అంబ్రిల్లా కటింగ్ డ్రెస్ నేను ఈరోజు కటింగ్ చేసి చూపిస్తాను. ముందుగా 2.5 మీటర్ల క్లాత్ తీసుకున్నాను. దానిని ముందుగా ఓపెన్ చేసి నా యొక్క క్లాత్ యొక్క లెంత్ చూడండి, 53 ఇంచెస్ ఉంది. అంటే నేను ఎక్కువ లెంత్ ఉండేది క్లాత్ తీసుకున్నాను. దానికి నేను పై సైడే బ్లౌజ్ కటింగ్ చేస్తాను. దానికి ముందుగా కోర్ ఉందండి, అది కటింగ్ చేసేస్తున్నాను. ఏదైతే పై సైడ్ చోలి ఉంటుందో మన అంబ్రిల్లా కటింగ్కి, ముందు పై బాడీ, దానికి కింద క్రాస్ అంబ్రిల్లా వేస్తున్నాను. దానికి ముందుగా పై బాడీకి నాకు 16 ఇంచెస్ తయారు కావాలండి. 1 ఇంచ్ ఎక్స్ట్రాతో నేను 17 ఇంచెస్ తీసుకుంటున్నాను. పై యొక్క టాప్కి నేను 17 ఇంచెస్, 16 ఇంచెస్ తయారు. ఇలా పై సైడ్ ఉన్న ఆ యొక్క క్లాత్ను మొత్తంగా నేను ఈ విధంగా కటింగ్ చేసుకుంటున్నా. ఎందుకంటే నాది యొక్క లెంత్ వచ్చేసి 53 ఇంచెస్ ఉంది కాబట్టి చాలా ఎక్కువగా ఉంది. అందుకే నేను పై సైడ్ నుంచి తీసుకుంటున్నా. ఒకవేళ మీది కనుక తక్కువ 42 అలా కనుక ఉంటే సైడ్ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్న దాన్ని డబల్ ఫోల్డ్లో ఈ విధంగా తీసుకొని 4 మడతలు ఈ విధంగా వేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ రెండింటికి ఒకేసారిగా ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది ఫోల్డ్ ఇక్కడ సైడ్ ఉంది కదా, ఆ యొక్క ఫోల్డ్ని కరెక్ట్గా చూసుకొని 2 మడతలు ఒకేలా వచ్చేటట్టు చూసుకోవాలి. నేను షోల్డర్ ఇస్తున్నానండి, 7 ఇంచెస్ ఇస్తున్నాను షోల్డరు. షోల్డర్ యొక్క డౌన్ వచ్చేసి 7.5 ఇస్తున్నాను. ఆర్మ్ హోల్ డౌను 7.5 ఇచ్చాను. అదేవిధంగా చెస్ట్ 11, 4వ భాగం అండి, 44కు 4వ భాగం. దానికి 2.5 ఇంచెస్ నేను ఎక్స్ట్రా ఇస్తున్నాను. ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. బ్యాక్ కోసము 1.5, ఫ్రంట్ కోసం 1 ఇంచ్ మార్క్ ఈ విధంగా పెట్టుకున్నాను. తర్వాత నడుము యొక్క చుట్టుకొలత వచ్చేసి 38 అండి. దానికి 4వ భాగం 9.5. అయితే 1 ఇంచు టక్సుల కోసము అదేవిధంగా 2 ఇంచులు ఎక్స్ట్రా, మొత్తం కలిపి 12.5 ఈ విధంగా నేను మార్కింగ్ వేస్తున్నా. ఇక్కడ సైడ్ 13.5 ఉందండి, కింది సైడ్ 12.5 ఉంది. ఇప్పుడు ఈ యొక్క లెంత్లో నేను 5.5కి మార్క్ వేస్తున్నాను. ఏదైతే నేను 7.5 తీసుకున్నాను కదా ఆర్మ్ హోల్ లెంత్లో, డౌన్ లెంత్లో అక్కడికి. తర్వాత షోల్డర్ ఏదైతే తీసుకున్నానో దానికి కరెక్ట్గా సెంటర్ మార్క్ వేసుకొని, ఏదైతే షోల్డర్ తీసుకున్నానో దానికి కరెక్ట్గా సెంటర్ మార్క్ తీసుకొని నేను 10.5 దగ్గర ఒక మార్క్ ఈ విధంగా వేస్తున్నా. షోల్డర్కి సెంటర్ నుంచి 10.5కు ఈ విధంగా మార్క్ వేస్తున్నా. అదేవిధంగా అక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ దగ్గర నుంచి నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నా. అక్కడ కనుక మీరు కటింగ్ చేసి కనుక కుట్టుకోవాలనుకుంటే మీరు 5 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఈ మార్కుని, ఈ మార్కుని ఈ విధంగా ఒక రౌండ్ షేప్లా ఈ విధంగా ఇచ్చుకోవాలి. ఇక్కడ 4 ఇంచెస్ కదా, అదేవిధంగా కిందికి కూడా 4 ఇంచెస్ ఈ విధంగా తీసుకొని ఆ యొక్క 10 పాయింట్కి ఏదైతే మార్క్ ఇచ్చుకున్నామో దానికి ఈ విధంగా లైన్ కలుపుకోవాలి. తర్వాత దానికంటే చూడండి, అటు సైడ్కి కాకుండా ఇటు సైడ్కి ఏదైతే ప్రిన్సెస్ కట్ ఉందో దానికి ఈ విధంగా 1.5 ఇంచులది ఈ విధంగా లోపలికి మార్క్ వేసుకోవాలి. తర్వాత ఈ యొక్క లెంత్ ఏదైతే ఉందో దానికి 1/2కి ఒక మార్క్ వేసుకోండి. ఇప్పుడు ఆ రెండింటిని ఈ విధంగా కలపాలి. కానీ ఇక కింది నుంచి కలిపే యొక్క మార్కు, ఆ యొక్క 10 ఇంచెస్ మార్క్కి రౌండ్ షేప్లో రావాలి. కటింగ్ చేసి కుట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి, అది అనేది రౌండ్ షేప్లో రావాలి. ఇప్పుడు ఈ యొక్క ఆర్మ్ హోల్ రౌండ్కి ముందు బ్యాక్ రౌండ్ వేస్తున్నాను. ఈ విధంగా రౌండ్గా వేయాలి. తర్వాత ఫ్రంట్దండి, ఫ్రంట్కి ఈ విధంగా రౌండ్గా లోపల సైడ్ 1/2 ఇంచుకు తీసుకెళ్తూ ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇప్పుడు నెక్ యొక్క బ్రాడ్ వచ్చేసి నేను 3.5 ఇస్తున్నానండి, అది కుట్టేసరికి 3 అవుతుంది. అదేవిధంగా డీప్ మీ ఇష్టం ఎంతైనా కూడా మీరు ఇచ్చుకోవచ్చు. అది
కుట్టేటప్పుడు నెక్ కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ యొక్క మార్కుని ఈ విధంగా మ్యాచ్ చేయాలి. ఫిట్టింగ్ మార్కు కాదండి, కటింగ్ మార్కుడు మ్యాచింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొద్దిగా సెంటర్ మార్కు కటింగ్ ఇచ్చుకుంటున్నాను. ఆ తర్వాత బ్యాక్ను మట్టుకే కటింగ్ చేస్తున్నానండి. నేను రెండు కలిపి ఉన్నాయి, కానీ నేను బ్యాక్ యొక్క ఆర్మ్ హోల్కి ఏదైతే మార్క్ వేసామో దాన్ని మట్టుకే కటింగ్ చేసి నేను బ్యాక్ను వేరుగా చేసి ఫ్రంట్ యొక్క ప్రిన్సెస్ కటింగ్ను చేస్తాను. చూడండి, ఈ విధంగా ప్రిన్సెస్ కట్ కటింగ్ అయింది, బ్యాక్ యొక్క కటింగ్ అయింది. కానీ నేను ఫ్రంట్కి ఈ యొక్క కటింగ్ మార్క్ చేయట్లేదండి ఆర్మ్ హోల్. అది స్టిచ్చింగ్ చేసిన తర్వాత చేసి చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ యొక్క 9.5 అసలండి, దానికి ఈ విధంగా 1 ఇంచు ఎక్స్ట్రా టక్స్ల కోసము అక్కడ నేను టక్స్లు వేస్తున్నా. ఒకవేళ మీరు కనుక టక్స్లు వేయకపోతే మీరు ఆ 1 ఇంచును స్కిప్ చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కింది సైడ్ ఉన్న అంబ్రిల్లాను చూద్దామండి. పై సైడ్ ప్రిన్సెస్ కట్ చోలీని చూసాం కదా, ఇప్పుడు కింది సైడ్ అంబ్రిల్లా కట్టును చూద్దాము. ఇలా 4 2 మడతలుగా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఏదైనా సరే ఒక మూలను తీసుకొని కోనాను ఈ విధంగా కోన్ షేప్లో దీన్ని ఫోల్డింగ్ చేయాలి. చూడండి, ఈ విధంగా నేను కోన్ షేప్లో ఫోల్డింగ్ చేశాను. చేసిన తర్వాత బ్యాక్ను తీసుకోవాలండి, ఫ్రంట్ను కాదు. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ఉంది కాబట్టి బ్యాక్ యొక్క ప్యానెల్ తీసుకొని ఈ విధంగా 1 ఇంచు ఎక్స్ట్రా ఇచ్చుకున్నాం కదా, ఆ 1 ఇంచుని ఇక్కడ మైనస్ చేస్తూ, 1 ఇంచు ఎక్స్ట్రాతో 12.5 ఉన్నది కాబట్టి ఇక్కడ 1 ఇంచు మైనస్ చేసి అక్కడి నుంచి అనేది తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా దానికి ఎంతవరకు అయితే మ్యాచ్ అవుతుందో అంతవరకు నడుముకి ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇక్కడ స్ట్రైట్గా కాకుండా ఆ విధంగా కార్నర్ అనేది ఈ విధంగా రావాలండి అక్కడ. అదేవిధంగా అక్కడ సైడ్ కూడా, ఒకవేళ మీరు కనుక స్ట్రైట్గా పెట్టుకున్నారంటే అది మీకు ఫినిషింగ్ అనేది రాదు. కొద్దిగా రౌండ్ షేప్ ఇచ్చుకోండి లోపల సైడ్కి, కొద్దిగానేనండి, ఎక్కువ ఇచ్చుకోకూడదు. ఇప్పుడు ఈ యొక్క బ్యాక్కి నేను అక్కడ 1 ఇంచు కటింగ్ చేస్తాను. ఎప్పుడంటే మన ప్రిన్సెస్ కట్ యొక్క స్టిచ్చింగ్ అయిపోయాక నేను అక్కడ 1 ఇంచు ఆ యొక్క లాస్ట్లోకి అండి ఫ్రంట్ బ్యాక్ రెండింటిని కలిపి కింది సైడ్ నుంచి 1 ఇంచు పైకి ఆ విధంగా నేను కటింగ్ చేస్తాను. ఇప్పుడు మనం కటింగ్ చేసే ఈ యొక్క దానిని కూడా ఆ దాని యొక్క రౌండ్ను బట్టే కటింగ్ చేసుకోవాలి. నేను లెంత్ మొత్తము 42 తీసుకుంటున్నాను. 42లో 16 ఇంచు నేను తయారు చోలి తీసుకుంటున్నాను కాబట్టి ఆ యొక్క 16 నడుము దగ్గర పెట్టుకొని అక్కడి నుంచి కిందికి 42 మార్క్ వేస్తున్నా. అదేవిధంగా అన్ని సైడ్లు ఆ యొక్క మార్క్ దగ్గర 16 అక్కడికి పెట్టుకుంటూ కింది లెంత్ 42. అంటే మనము పై సైడ్ ఏదైతే ఆ యొక్క బ్లౌజ్ వేస్తున్నామో అది 16 ఇంచెస్, దాన్ని మైనస్ చేసి కింది గేర్ మట్టుకే నేను తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ సైడు 42 అండి, 42లో ఇక్కడ నాకు 2 ఇంచెస్ తక్కువ పడింది ఆ యొక్క పీస్ అనేది. కానీ ఈ యొక్క అంబ్రిల్లా కట్లో ఆ యొక్క లాస్ట్లోకి అండి 2 ఇంచెస్ తక్కువగా తీసుకోవాలి కాబట్టి నాకు ఈ యొక్క గేర్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు కార్నర్ ఆ యొక్క ఎక్కడైతే తక్కువ పడిందో అక్కడ కార్నర్లు రాకుండా చూసుకొని కటింగ్ చేసుకోవాలి. నా దగ్గర ఇలాంటి ఎక్స్ట్రా క్లాత్ ఉందండి, వెల్వెట్ క్లాత్ ఇది. దానికి నేను కింది సైడు ఈ విధంగా వేసి దాన్ని స్టిచ్చింగ్ అనేది చేస్తాను. దాంతో నాకు ఒక 2 ఇంచెస్, ఇది 3 ఇంచెస్ ఉందండి, ఫోల్డ్ చేసరికి 1.5 ఇంచెస్ నాకు ఎక్స్ట్రా వస్తుంది. ఈ ఏదైతే నేను లెంత్ తీసుకుంటున్నాను 42, దానికంటే నాకు 1 ఇంచు ఎక్స్ట్రాలో ఈ యొక్క ప్యానెల్ అనేది కటింగ్ ఈ యొక్క పీస్ అనేది నాకు కలిసి వస్తుంది. చూడండి, స్లీవ్స్ మరి మీరు చిన్నవి కానీ పెద్దవి కానీ మీ ఇష్టానుసారంగా కటింగ్ చేసుకోవచ్చు క్లాత్ను మిగిలిన దానిని బట్టి. ఇదిగోండి మరి నా యొక్క కటింగ్ విధానం ఎలాగుంది. మరి స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలంటే నేను లింక్ ఇస్తాను చూడండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ కనుక చేసుకున్నపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.